హాయ్ హలో ఎవరిబడి అందరికీ హాయ్ అండి నిన్న మనంతా నా షాప్ గురించి వీడియోస్ తీసాను కదా ఈరోజు వచ్చేసి మనకు కిచెన్ గురించి ఓకే కిచెన్లో మనం చేసే వంటల గురించి ఒక చిన్న వీడియో అండి నేను ఫాస్ట్గా చేసేస్తూనే మాట్లాడేస్తున్నాను ఓకే ఈరోజు వచ్చేసి మనం దొండకాయ కర్రీ గురించి దొండకాయ ఏముంది అసలు ఇది తినడమే వేస్ట్ అంటారు అని అంటారా కానీ కాదండి దీంట్లో కూడా బి విటమిన్ ఉంటుంది ఇది కూడా క్యాల్షియం ఇస్తుంది ఓకే చాలా మంచిదండి కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళు కూడా తినొచ్చు ఇది తింటే ఫలితం ఉంటుందని అంటారు యాక్చువల్గా చాలామంది అంటారు దొండకాయ తింటే మంద బుద్ధి వస్తుందని కానీ కాదండి దీంట్లో ఉండే విటమిన్ కూడా ఉంటుంది ఓకే ఈరోజు మనం దొండకాయని డిఫరెంట్గా ఎలా చేయాలో చూపిస్తాను కొంచెం రొటీన్గా కాకుండా కర్రీ చట్నీ మనకు అన్నీ తెలిసినవే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఇంతకు ముందు కూడా నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను వన్ మినిట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కానీ మ్యూజిక్ క్లైమ్ వల్ల నేను ఆ వీడియో తీసేశాను నేను మన రీసెంట్గా మా ఫ్రెండ్ అడిగారు ఆ వీడియో మళ్ళీ మిస్ అయింది అన్నందుకు మళ్ళీ ఇంట్లో చేసినప్పుడు క్లియర్గా నీట్గా తీసి వీడియో అప్లోడ్ చేద్దామని చిన్న ప్రయత్నం ఓకే ఫ్రెండ్స్ ఇలా రెండు సైడ్లు కట్ చేశాను నేను ఎడ్జెస్ కట్ చేశాను చూసారా కట్ చేసిన తర్వాత మనం చపాతీ కర్ర ఉంటుంది కదా బల్లాడిగా అంటాం మేమైతే చపాతీ కర్రతో కొంచెంగా చిత్క కొట్టాలి ఎక్కువగా కొట్టద్దు కొంచెం కొంచెం ఎందుకంటే దీన్ని ఉడికిచ్చేటప్పుడు అది ఆయిల్లో ఉడికేటప్పుడు కొంచెం లోపల ఉడకడానికి నేను ఇలా చిన్నగా ఓకే బల్లాడిగా కర్రతో చిన్నగా కొడుతున్నాను యాక్చువల్గా దొండకాయలు కూడా చాలా విటమిన్స్ ఉన్నాయండి బి విటమిన్ అలాంటివి ఉన్నాయి ఇది తినడం వల్ల ఏం ప్రయోజనం ఉండదని చెప్తారు కానీ మనకి అన్ని కూరగాయలు తినడం వల్ల బాగుంటుంది హెల్త్కి మంచిది చూసారు కదా ఎక్కువగా కొట్టట్లేదు నేను చిన్నగా లిటిల్ బిట్ చాలా తక్కువగా ఇలా చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మంచిగా లోపల కూడా కుక్ అవుతుంది ఓకే ఇవైతే మా చెట్టుకాయలండి ఫ్రెష్గా తెంపి చేసేస్తున్నాను నేనైతే ఇంట్లో ఉన్న కొంచెం ప్లేస్లో కెమికల్ వాడకుండా ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో చెట్లు వేసాను మంచి ఫ్రెష్ దొండకాయలు కొంచెం లేతవి తీసుకుంటే బాగుంటుందండి ఈ కర్రీకి ఇదైతే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఈజీ మెథడ్ ఓకే తొందర తొందరగా బాక్స్లలోకి కూడా ఉదయం పూట హడావిడిలో కూడా బాక్స్లోకి కూడా తొందరగా అయిపోతుంది ఇంకొకటి అక్కడ కిచెన్లో బాండీలో వేసేసి మనం వేరే పనులు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా అవుతుంది ఇక అన్నీ అడ్జస్ట్ కట్ చేసి నేను చూసారు కదా చిన్నగా అలా నలిగేట్టు కొట్టేశాను తర్వాత వీటిని శుభ్రంగా వాటర్తో కడుక్కొని ముందు కూడా కడగొచ్చు కాకపోతే కొంచెం గమ్లాగా అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను కొంచెం సాల్ట్ వాటర్లో కడిగేస్తే వాటి మీద ఉన్న ఓకే పెస్టిసైడ్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా బాండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టిన తర్వాత ఓన్లీ టూ స్పూన్ ఆయిల్ అండి ఆయిల్ అవాయిడ్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక మంచి కర్రీ అసలు ఆయిల్ అనేదే పట్టదు దీనికి డీప్ ఫ్రై అన్నాను కదా అని ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకునేరు ఏం లేదండి ఓన్లీ టూ స్పూన్ ఆయిల్ చూసారు కదా నేను ఓన్లీ టూ స్పూన్ ఆయిల్ కర్రీ మొత్తంకి తర్వాత పోపు అనేది కూడా ఉండదు అసలుకి ఇంత తక్కువ ఆయిల్లో ఫ్రై చాలా తక్కువగా ఉంటాయి కదా మనం విన్న వాటిల్లో ఇది చూసారా ఈ దొండకాయలన్నీ వేసేస్తున్నాను ఓన్లీ ఆ టూ స్పూన్ ఆయిల్లోనే కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికిస్తే ఏమవుతుందంటే లోపల బాగా కుక్ అవుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది టేస్ట్ కోసం అయితే ఈ కర్రీకి అయితే లేత దొండకాయలు చాలా బాగుంటుందండి తొందరగా ఉడుకుతాయి కూడా ఓకే సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా కుక్ అవుతుంది ప్లస్ మళ్ళీ మనం కంటిన్యూగా కలపాల్సిన అవసరం కూడా ఉండదు వీటిని ఓకే మూత పెట్టేసి ఇంకా మనము నెక్స్ట్ దీనికి ఏమేమి కావాలో అన్నీ ఐటమ్స్ పెట్టి ఒక పౌడర్ చేసుకుందాము మిడిల్లో ఒక ఒకటి రెండు సార్లు కలుపుకుంటే సరిపోతుందండి చూసారు కదా కుక్ అవుతూ ఉంటుంది అసలు వాటి పని వాటి చేసుకుంటూ ఉంటుంది మన పని మనం చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టపడతారండి ఈ దొండకాయని ఓకే నెక్స్ట్ వచ్చేసి మనము దీనికి కావాల్సిన మెటీరియల్ చూద్దామా పొడికి పుట్నాలు పప్పు పుట్నాలు ఉంటాయి కదా పుట్నాలు కొంచెం ఒక పిడికెడు చూసారా జీలకర్ర పుట్నాలు జీలకర్ర ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు కొంచెం పసుపు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇవి వేయించిన వేరుశెనక్కాయలు వేయించిన పల్లీలు పొట్టు తీయట్లేదండి పొట్టు తీయడం వల్ల ఫైబర్ వెళ్ళిపోతుంది అన్నారు కాబట్టి పొట్టు తీయడం లేదు పల్లీలకు కూడా వెల్లుల్లి వెల్లుల్లి కొంత ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు ఫ్లేవర్ నచ్చని వాళ్ళు వెల్లుల్లి అవాయిడ్ చేయొచ్చు ఓకే కారం ఇదైతే నేను సాల్ట్ కలిపిన కారం కాబట్టి కారం వేస్తున్నాను కానీ కారం మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు సాల్ట్ నేను సాల్ట్ ఆల్రెడీ కాలం కారంలో మిక్స్ చేసింది కాబట్టి కొంచెం వేసాను సాల్ట్ ఓకే ధనియా పౌడర్ చాలా ఈజీ అండి అక్కడ దొండకాయలు ఉడికిపోతున్నాయి ఇక్కడ మనం మసాలా తయారు చేసుకుంటున్నాము ఓకే ధనియా పౌడర్ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి ఓకే అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి పౌడర్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా అసలు బ్యాచిలర్స్ కూడా బాగా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ కదా ఎక్కువసేపు ఉడికియడము ఏదేదో మిక్స్ చేయడం అలా ఉండదు ఈజీగా ఉంటుంది కొంచెం ఒక్క వక్కగా ఉంది ఇంకొంచెం మెత్తగా వేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేసుకోవాలి ఓకే మెత్తగా అయిపోయింది చూసారు కదా చాలా మెత్తగా అయిపోయింది పల్లీలు పుట్నాలు ధనియాల పొడి వెల్లుల్లి రెబ్బలు కారం ఓకే ఫ్రెండ్స్ పసుపు అన్నీ దీంట్లోనే వేసి మిక్సీ పట్టేశాను ఇక నెక్స్ట్ ఒక టూ త్రీ టైమ్స్ ఇలానే దీన్ని మనం కలుపుకుంటే సరిపోతుంది నేను మీరు గమనించారు ఒక టూ స్పూన్ ఆయిల్ తప్ప మళ్ళీ ఇంతవరకు వేరే ఆయిల్ అనేది యూజ్ చేయలేదు చూసారా మెత్తగా మెత్తగా వేసుకున్నాను టేస్ట్ అయితే బాగుంటుందండి మీరు మళ్ళీ ఇది ఇంట్లో ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఇంకొకసారి కలుపుకుందాము దొండకాయలు ఓకే కొంచెం బ్రౌనిష్ అయ్యాయి కదా చూసారా కనపడుతుంది మనకి కొంచెం బ్రౌనిష్ అయ్యాయి సిమ్లో పెట్టాం కాబట్టి కొంచెం టైం పట్టింది ఉడికిపో కొంచెం చూడాలి ఉడికిందా లేదా అనేది ముక్క ఉడికిందా లేదా అనేది కొంచెం చూసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మొత్తం రోస్ట్ అయిన తర్వాత కొంచెం రోస్ట్ అవ్వాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చూసారా ఉడికిపోయింది నేను స్పూన్తో చూసేస్తున్నాను ఉడికిపోయింది ముక్కైతే దొండకాయలు ఎక్కువగా చాలామంది అంటారు కట్ చేయడానికే చాలా టైం పడుతుంది కర్రీ చేయాలంటే అని అంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇది ఈజీ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రొటీన్గా కాకుండా కర్రీ చట్నీ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది ఆయిల్ చాలా తక్కువగా తక్కువ ఆయిల్లో మంచి ఫ్రై ఓకే అయిపోయిందండి ఆ పౌడర్ వేసేసి కలిపేసాను ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వేయించేసి తీసేసేయాలి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అయిపోయా ఎమ్మి ఎమ్మి దొండకాయ కర్రీ రెడీ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ